హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవన్నీ కూడా అపోఫైలైట్ అనే క్రిస్టల్స్. వీటిలన్నిటికీ పిరమిడ్కు ఉన్న కోణం లాగా సేమ్ టు సేమ్ పిరమిడ్ కోణాలు ఉంటాయి. ఒక పిరమిడ్ కోణంతో మనం కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అనుకుంటాం, కానీ ఒక క్రిస్టల్లో ఎన్నో వేల లక్షల కోణాలు పిరమిడ్ ఆకారంలో కలిగి ఉంటాయి. సో వీటికి అత్యున్నతమైన శక్తి ఉంటుంది. అండ్ ఒక్కొక్క అపోఫైలైట్ క్రిస్టల్ని మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే అది 20 మీటర్స్ 25 మీటర్స్ దాకా వాటి ఎనర్జీ ఉంటుంది. ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా భూమిలో నుండి ఎలా వచ్చినాయో అలా న్యాచురల్ ఫామ్లోనే ఉన్నాయి. మనం ఎటువంటి వీటి మీద క్లీనింగ్ ప్రాసెస్ కానీ లేదా ఎటువంటి కటింగ్ పాలిషింగ్ కానీ చేయలేదు. ఇవన్నీ కూడా న్యాచురల్ అండ్ న్యాచురల్ క్రిస్టల్స్. సో ఈ క్రిస్టల్ మన మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే, మెడిటేషన్లో మనకి ఆస్ట్రల్ ట్రావెల్ చేయటానికి అపోఫైలైట్ క్రిస్టల్ ఇస్ ద బెస్ట్ క్రిస్టల్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు అపోఫైలైట్ అని. సో మనకి ఆస్ట్రల్ ట్రావెల్ చేయటానికి, అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనము హయ్యర్ డైమెన్షన్లో ఉన్న హయ్యర్ బీయింగ్స్తో కనెక్ట్ అయ్యి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళి రాకోకుండా లోవర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే అంతకుముందు పాస్ట్ లైఫ్లో మనం ఎప్పుడైతే కనుక లోవర్ డైమెన్షన్స్లో జన్మ తీసుకున్నామో, వాళ్ళతో మనకి ఎవరెవరితో అయితే క్వార్ట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో, ఇంకా ఆ లోయర్ డైమెన్షన్ వాళ్ళతో మనకి అభినాభావ సంబంధాలు ఉన్నాయో మనకి తెలియకోకుండానే మనము ఆస్ట్రల్ ట్రావెల్ లోవర్ డైమెన్షన్స్కి చేసి అక్కడ మనకి జరిగిన పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ప్లస్ అన్వాంటెడ్ పీపుల్ని లేదా రాక్షస తత్వంలో ఉన్న కొన్ని పిచాచాలని ఇలాంటి వాటిని చూసి మనం భయపడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటాం. ప్లస్ మనకి మెడిటేషన్లో చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. ఎన్నిసార్లు కూర్చుంటే అన్నిసార్లు ఇట్లా నెగిటివ్ వాళ్ళు కనిపిస్తున్నారు. లేదు యాక్సిడెంట్స్ అవటం, పాస్ట్ లైఫ్లో మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవటం కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అవటం కానీ ఇటువంటి బ్లాకేజెస్ ఏర్పడినాయో దానికి సంబంధించిన కళలు మనకి కనిపిస్తున్నాయని మనము ఎన్నోసార్లు భయపడి మెడిటేషన్ చేయటం మానేస్తాం. అదే అపోఫైలైట్ క్రిస్టల్ని కనుక వాడితే మనం లోయర్కి వెళ్లకుండా హయ్యర్ బీయింగ్స్తో కనెక్ట్ అయ్యి హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే నక్షత్ర లోకాలు, గ్రహాంతర వాసులతో మనము కనెక్ట్ అవటం, నక్షత్రలోక వాసులతో కనెక్ట్ అవటం, సూర్యలోకం, చంద్రలోకం, అక్కడ ఉన్న బీయింగ్స్తో కనెక్ట్ అవ్వటం, అక్కడ నుండి మనం ఇన్ఫర్మేషన్స్ని, టెక్నాలజీస్ని అండ్ నాలెడ్జ్ని మనం తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. అండ్ హయ్యర్ బీయింగ్స్లో మనకి ఎటువంటి డైమెన్షన్లో ఋషి మండలి, సప్త ఋషుల నుండి ఎటువంటి టెక్నాలజీస్ మనకు అవసరం, ప్లస్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఉన్నత శిఖరాన్ని అందుకోవటానికి మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో ఆ ప్రయత్నంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము హయ్యర్ లోకాల నుండి తీసుకుంటాం. సో ఈ అపోఫైలైట్ క్రిస్టల్ ద్వారా మనం హయ్యర్కి ట్రావెల్ చేయొచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. సో ఏ డైమెన్షన్ నుంచైనా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ చాలామంది ఇంట్లో మెడిటేషన్ కూడా చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎప్పుడు నిద్రిస్తున్నప్పుడు ఎటువంటి పీడకలలు కానీ లోవర్ డైమెన్షన్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వటం కానీ లేదు నెగిటివ్ మాస్టర్స్ పెట్టిన చిప్స్, ఇంప్లాంటేషన్స్ యాక్టివ్ అవ్వకోకుండా మనం అపోఫైలైట్ క్రిస్టల్ని వాడుకోవచ్చు. ఆధ్యాత్మిక స్థితికి, ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి మహా అద్భుతంగా మనకి ఉపయోగపడే క్రిస్టల్ అపోఫైలైట్ అనే క్రిస్టల్. సో ప్లస్ కాస్మిక్ ఎనర్జీని కూడా అబౌండెంట్గా ఇస్తుంది. నార్మల్గా మనం ఒక పిరమిడ్ పెట్టుకుంటే ఎలా అయితే కనుక కాస్మిక్ ఎనర్జీ వస్తుందో, ఈ క్రిస్టల్ మనం పెట్టుకోవటం వల్ల చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మన కాస్మిక్ ఎనర్జీతో పూర్తి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ప్లస్ నెగిటివ్ అనేది ఏది కూడా రానివ్వకోకుండా వాళ్ళు ఎవరైనా మన సెల్స్కి కనెక్ట్ అవడానికి ప్రయత్నించినా అవ్వకోకుండా దీన్ని షార్ప్ ఎడ్జెస్ అనేవి కార్డ్ కటింగ్ చేస్తూ ఉంటాయి. నిరంతరం లేజర్ కిరణాల టైప్లో అంత నెగిటివిటీని ఎక్కడికక్కడికి సమూలంగా పూర్తిగా కట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనము హాల్లో టీ టేబుల్ మీద
డైనింగ్ టేబుల్స్ మీద కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకునే ప్లేసెస్ మీద, ప్లస్ మనం చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా మెడిటేషన్ చేసుకునే టైంలో మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ ఎపోపైలిట్ అనే క్రిస్టల్ గురించి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఆస్ట్రల్ ట్రావెల్ క్రిస్టల్ అనే మనకి వస్తుందన్నమాట. సో ఎంతోమంది స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ ఈ క్రిస్టల్స్ని యూస్ చేసి, ప్లస్ ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళ యొక్క జ్ఞానంతో అండ్ వాళ్ళ యొక్క నాలెడ్జ్తో, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్తో క్రిస్టల్స్ గురించి మనకి నాలెడ్జ్ని ఇచ్చారు. ఇక్కడ కూడా మనము ఎన్నో సంవత్సరాల నుండి క్రిస్టల్స్ మీద అధ్యయనం చేసి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని సో వాటిని కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఎపోపైలిట్ క్రిస్టల్ మనకి 200 గ్రాముల నుండి 5 కేజీల వరకు కూడా సైజుల్లో దొరుకుతుంది. సో మనం ఎంత హయ్యర్ ఎనర్జీ కావాలనుకుంటే, ఎంత హయ్యర్ డైమెన్షన్కి మనం వెళ్ళి అక్కడ నుండి నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్స్ని తీసుకోవాలనుకుంటే, దాన్ని బట్టి మనం ఆ సైజ్ క్రిస్టల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఎపోపైలిట్లోనే ఇంకొక వెరైటీ, ఇది అమెథిస్ట్ టైప్లోకి వస్తుందండి. సో ఇది లైట్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఎవ్రీ క్రిస్టల్కి దాని యొక్క డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. క్రిస్టల్ న్యాచురల్గా భూమిలో నుండి పుట్టింది. ద ఫస్ట్ క్రిస్టల్ స్టార్టింగ్ ఇట్లానే పుడుతుంది, ఆ తర్వాత ఇది గ్రో అయ్యి నిదానంగా పెద్దగా అవుతూ 5 కేజీల వరకు, 10 కేజీల వరకు కూడా సైజెస్ ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట.